అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీకృష్ణుడి చేతిలో ఉండే పాంచజన్యం గురించి, దాని వెనుక ఉన్న చరిత్ర గురించి చెప్పుకుందాం. మనకి శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయం 15వ శ్లోకంలో పాంచజన్యం ప్రస్తావన రావడం జరిగింది. హరివంశం ప్రకారం కృష్ణుడు విష్ణువుకి ఒక అవతారము. కృష్ణుడు ఇంకా ఆయన సోదరుడు బలరాముడు, ఇంకా కృష్ణుడి స్నేహితుడు సుధాముడు వీళ్ళందరూ కూడా సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయడం జరిగింది. వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురుదక్షిణగా వాళ్ళ గురువు గారిని మీకేం కావాలని అడిగితే, అప్పుడు సాందీపని మహర్షి తన కొడుకుని శంఖాసురుడు అనే రాక్షసుడు తీసుకెళ్లడం జరిగిందని, తన కొడుకుని తనకి గురుదక్షిణగా తెచ్చివ్వమని అడగడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు సాందీపని మహర్షి కొడుకు గురించి శంఖాసురుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. శంఖాసురుడు అనే రాక్షసుడు ఒక సముద్ర గర్భంలో ఒక శంకు లోపల నివసించేవాడు. ఆయనకే పాంచజన్యుడు అనే పేరు కూడా ఉంది. ఒకరోజు సాందీపని మహర్షి కొడుకు సంధ్యావందనం చేసుకోవడం కోసం సముద్ర ఒడ్డున నిల్చోనుండగా ఒక తిమింగలం రూపంలో వచ్చి ఆ శంఖాసురుడు ఆయన్ని మింగి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విషయాన్ని సముద్రుడు కృష్ణుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు శంఖాసురుడిని వెతుక్కుంటూ సముద్ర గర్భంలోకి వెళ్ళగా అక్కడ లోపల శంఖం లోపల శంఖాసురుడు మాత్రమే కనిపిస్తాడు. ఆయన్ని చంపిన తర్వాత తెలుస్తుంది అప్పటికే సాందీపని మహర్షి కొడుకుని యమధర్మరాజు తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అయితే కృష్ణుడు తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పి సాందీపని మహర్షి కొడుకుని తీసుకొచ్చి సాందీపని మహర్షికి గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో శంఖాసురుణ్ణి చంపిన తర్వాత ఆయన ఉన్న ఆ శంఖాన్ని కృష్ణుడు తనతో పాటు తెచ్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ పాంచజన్యం అనేది కూడా కృష్ణుడి యొక్క ఆయుధాలలో ఒకటిగా ఉంది. పాంచజన్యం అనేది ఒక శంఖము. ఆ పాంచజన్యాన్ని కృష్ణుడు ఊదినప్పుడు శత్రువుల గుండెల్లో ఎవరో తర్వాత చనిపోబోతున్నారు అనే దానికి ప్రతీకగా ఉండేది ఆ శబ్దం. ఆ విధంగా మనకి శ్రీమద్ భగవద్గీతలో 15వ శ్లోకంలో మొదటి అధ్యాయంలో యుద్ధానికి సన్నద్ధమవుతున్న సందర్భంలో కృష్ణుడు ఈ పాంచజన్యాన్ని ఊదినప్పుడు కౌరవుల గుండెల్లో గుబులు మొదలవ్వడం మనం 15వ శ్లోకంలో చూసాం.